ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక టన్నెల్లో ఎర్తుకెక్కి అయితే వస్తుంటుంది సో అక్కడ ఆ నదిలో నుండి జైగడ్ పోకిమన్ అయితే బయటకైతే వస్తుంది సో అక్కడే టీమ్ ఫ్లేర్ వాళ్ళు కూడా అయితే ఉంటారు సో వాళ్ళు వచ్చేసి జైగడ్ పోకిమని బంధించడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటారు సో వాళ్ళ పోకి మన్స్ నుండి అయితే బయటకైతే తీసుకొస్తారు సో ఆ పోకిమన్స్ అన్ని కలిసి జైగోడ్ మీదకి అయితే అటాక్ అయితే చేస్తాయి కానీ జైఘఢ్కి అసలు ఏమైతే కాదు సో జైగడ్ వచ్చేసి తన స్పెషల్ మూవీ అయినా ఫోర్ ఇన్ఫోర్సర్ మూవీ యూజ్ చేసి అక్కడ ఉన్న పోకి మనస్ అన్నింటిని అయితే ఓడిస్తుంది సో అక్కడ విధ్వంసం అయితే జరుగుతుంది అంతేకాకుండా జైఘడ్ పోకి మన్ కూడా అయితే ఎస్కేప్ అయితే అవుతుంది వాళ్ళ బాస్ కి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగిందో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది వాళ్ళ బాస్ ఇలా అంటాడు మీరు మొత్తం వెతకండి ఆ పోకి మన్ నాకు కావాలి అంటాడు సో అప్పుడే ధీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది ఆ సీజన్కి సంబంధించింది సో ఈ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి ఫ్రమ్ ఏ టు జెడ్ ఇంకా మన హీరోస్ విషయానికి వస్తే వాళ్ళు ఒక ప్లేస్ లో ఉండి రిలాక్స్ అవుతుంటారు వాళ్ళు వచ్చేసి ఇంకా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతుంటారు సో బన్నీ తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తే అక్కడ తన బ్యాగ్ లో ఒక మిస్టీరియస్ పోకిమాన్ అయితే ఉంటుంది బన్నీ ఆ పోకిమాన్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ పోకిమాన్ వచ్చేసి పరిగెత్తుతూనే ఉంటుంది చివరికి ఆ పోకిమాన్ వచ్చేసి బన్నీ షర్ట్ లోకి అయితే వెళ్లిపోతుంది యాష్ వచ్చేసి అది ఎలాంటి పోకిమానో తెలుసుకోవడానికి తన పోకి డెక్స్ ఓపెన్ చేసి చూస్తే నో డేటా అయితే వస్తుంది బన్నీ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఈ పోకిమాని నేనే ఉంచేసుకుంటా అంటుంది సో అప్పుడు మన ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు అవన్నీ వచ్చేసి ఆ పోకిమానికి ఒక నేమ్ అయితే పెడుతుంది సో ఆ నేమ్ వచ్చేసి స్లిషి అని అయితే పెడుతుంది సో ఈ నేమ్ విన్న తర్వాత యాష్యూస్ తెరీనా వచ్చేసి ఇది మంచి నేమ్ అంటారు కానీ క్లైమేట్ వచ్చేసి అది ఎలాంటి పోకిమా తెలుసుకోకుండా మన దగ్గర ఉంటే చాలా సమస్యలు వస్తాయని అంటాడు అంతలో చాలా పెద్ద సౌండ్స్ తో డ్రోన్ రియోలు పరిగెత్తుకుంటూ వస్తాయి సో దాంతో పాటు ఒక గ్రోవెల్ కూడా అయితే వస్తుంది సో ఉండి వచ్చి ఈ గ్రోవెల్ ఎవరిది అని అంటూ ఉంటాడు ఆగు గ్రోవెల్ అంటూ ఒక సౌండ్ అయితే తినిపిస్తుంది సో చూస్తే అది స్లాయర్ అంతలో స్లిషి వచ్చేసి పారిపోతుంది సో బన్నీ అది చూసిన తర్వాత చాలా కంగారు అయితే పడుతుంది స్లిషి వచ్చేసి వెళ్తూ ఉంటుంది సో అప్పుడే టీమ్ ప్లేయర్ వాళ్ళు ఆ పోగి అయితే గమనిస్తారు సో టీమ్ ప్లేయర్ మొత్తం ఆ పోకిమన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని సో ఆ పోకిమన్ అయితే పట్టుకుందని తను వచ్చేసి వాళ్ళ టీంకి అయితే చెప్తుంది సో ఇక్కడ వచ్చేసి మన హీరో యాష్ వచ్చేసి స్లాయర్కి ఆ పోకిమన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సో వాళ్ళందరూ కలిసి ఆ పోకిమన్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి స్లిషియమో దొరికిపోతుంది టీమ్ ప్లేయర్ వాళ్ళకి సో టీమ్ ఫ్లేయర్ వచ్చేసి స్లిషి ని రౌండ్అప్ చేస్తారు డ్రై పెయిన్ వచ్చేసి స్లిషి మీద దాడి అయితే చేస్తుంది ఆ అటాక్ వల్ల పెద్ద సౌండ్తో పాటు ఒక పెద్ద పొగైతే వస్తుంది సో అది మన హీరోస్ అయితే చూస్తారు ఇక్కడ స్లిషి వచ్చేసి టీమ్ ఫ్లేయర్ వాళ్ళకేమో దొరికిపోతుంది సో అప్పుడే మన హీరోస్ అయితే వస్తారు ఆ పోకి ని వదిలిపెట్టండి అని అంటారు కానీ వాళ్ళు వచ్చేసి వదిలిపెట్టరు సో కొంతసేపు డిస్కషన్ తర్వాత అది బ్యాటిల్ గా అయితే మారిపోతుంది సో ఆ పోగి యొక్క అటాక్స్ వల్ల ఒక పొగ అయితే కమ్ముకుంటుంది ఆ పొగ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అక్కడ మన హీరోస్ అయితే ఉండరు సో ఇది వచ్చేసి టీమ్ ఫ్లేయర్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నమాట సో ఇక్కడ చూస్తే టీమ్ ఫ్లేయర్ యొక్క కోల్లీడర్ వచ్చేసి వాళ్ళకైతే వార్నింగ్ అయితే ఇస్తుంటాడు సో మీరు వచ్చేసి త్వరగా పట్టుకోండి లేదంటే మీ ప్లేసుల్లోకి సో వీళ్ళిద్దరైతే వస్తారు అని బెదిరిస్తారు సో ఇంకా మన హీరోస్ విషయానికి వస్తే వాళ్ళు అక్కడ నుండి పారిపోయి పరిగెత్తుకుంటే వస్తారు సో రిలాక్స్ అవడానికి ఒక ప్లేస్ లో అయితే ఆగుతారు స్లిషిని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళ పోకిమోన్స్ నే అన్నిటిని అయితే అయితే పిలుస్తారు సో సెరీనా వాళ్ళందరికీ ఒక కేక్ అయితే ఇస్తూ ఉంటుంది సో అవన్నీ అయితే తింటూ ఉంటాయి కానీ శ్లిషి వచ్చేసి ఆ కేక్ అయితే తినదు మన హీరోస్ అందరూ అయితే ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉంటారు పీకొచ్చు వచ్చి తన బెర్రీని అయితే శ్లిషికి అయితే ఇస్తాడు కానీ స్లిషి అయితే తీసుకోదు స్లిషు వచ్చేసి తన మిగతా శ్లిషీలు ఎక్కడున్నాయో మొత్తం అయితే చూస్తూ ఉంటుంది అవన్నీ సేఫ్గా ఉన్నాయని అర్థం చేసుకుంటుంది స్లిషు వచ్చేసి సన్ రైజ్ ను ఉపయోగించుకొని తనైతే రికవరీ అయితే అవుతూ ఉంటుంది అప్పుడు వచ్చేసి స్లాయర్ వచ్చేసి స్లిషి యొక్క బొమ్మను అయితే గీస్తుంటాడు తన నోట్బుక్ లో అప్పుడు యాష్ అయితే ఇలా అంటాడు స్లాయర్ నీ దగ్గర ఎన్ని బ్యాడ్జెస్ ఉన్నాయి అంటాడు నా దగ్గర టోటల్ ఫైవ్ బ్యాడ్జెస్ ఉన్నాయి మరి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి యాష్ అని స్లాయర్ అంటాడు యాష్ అయితే ఇలా అంటాడు నా దగ్గర సెవెన్ బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి ఎయిట్ బ్యాచ్ కోసం స్నోబావ్ సిటీకి అయితే వెళ్తున్నాం స్లైర్ వచ్చేసి వాళ్ళకి స్నోబావ్ సిటీ వెళ్ళడానికి అయితే రూట్ అయితే చెప్తుంటాడు స్లైర్ వచ్చేసి ఇలా అంటాడు సో ఇక్కడ వచ్చేసి ఒక టెన్నెల్ ఉంటుంది ఆ టెన్నెల్ నుండి వెళ్తే మీరైతే స్నోబావ్ సిటీకి అయితే త్వరగా అయితే చేరుకుంటారు అంటాడు సో అప్పుడు సెరీనా తన పోకి నావ్ లో ఆ టర్నెల్ అయితే చూపిస్తుంది సో ఇది వచ్చేసి స్లిషి చూసి ఆ పోకి నావ్ మీద అటాక్ అయితే చేస్తూ ఉంటుంది ఎందుకంటే గైస్ సో స్లిషి తన జైగోడ్ ఫామ్ లో ఉన్నప్పుడే టీమ్ ఫ్లేర్ వాళ్ళు తన మీదకి అయితే అటాక్ అయితే చేస్తారు సో అది గుర్తు పెట్టుకొని పోకినా మీద అటాక్ అయితే చేస్తూ ఉంటుంది సో ఇంకా నైట్ అవడం వల్ల మన ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతూ ఉంటారు కానీ శ్లిషు వచ్చేసి తన ఐ విజన్ ద్వారా టీమ్ ప్లేయర్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటుంది శ్లిషు వచ్చేసి పారిపోతుంది సో పారిపోయి చూసి మన హీరోస్ అందరూ మేల్కుంటారు స్లిషి పారిపోతుంటే స్లిషి మీద ఒక అటాక్ అయితే చేస్తారు సో వాళ్ళు వచ్చేసి టీమ్ ఫ్లేయర్ వాళ్ళు అదే సమయానికి మన హీరోస్ కూడా అయితే వస్తారు కానీ శ్లిషికి తీవ్రంగా గాయాలైతే అయ్యుంటాయి అది చూసిన బన్నీ వచ్చి చాలా బాధపడుతుంది టీమ్ ఫ్లేయర్ వాళ్ళు వాళ్ళ యొక్క మొత్తం పోకిమన్స్ తో శ్లిషి మీద అయితే అటాక్ చేస్తారు కానీ మన హీరోస్ అయితే అడ్డుకుంటారు కానీ యాష్ ఉండి సో మీరు స్లిషిని తీసుకోండి మీరు ముగ్గురైతే వెళ్ళిపోండి సో నేను స్లాయిర్ అయితే వీళ్ళని చూసుకుంటాం అంటాడు వాళ్ళ బ్యాటిల్ వల్ల ఒక పెద్ద పొగ అయితే వస్తుంది సో ఇది మొత్తం పైనుండి చూస్తున్న టీమ్ రాకెట్ వచ్చేసి సో అది వచ్చేసి పీకచ్చు తండర్ బోల్టే సో అక్కడ పీకచ్చు ఉంది సో మనం వెళ్ళి త్వరగా పీకచ్చుని అయితే పట్టుకోవాలి అని వెళ్తుంటారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు పారిపోతుండగా బన్నీ వచ్చేసి జారి నీళ్ళల్లో అయితే పడిపోతుంది యాష్ వచ్చేసి వాళ్ళతో ఫైట్ అయితే చేస్తుంటాడు సో ఆ బ్యాటిల్ వల్ల ఒక పొగైతే వస్తుంది ఆ పొగ మొత్తం వెళ్ళిన తర్వాత అక్కడైతే టీమ్ ఫ్లేయర్ వాళ్ళైతే ఉండరు ఇక్కడ బన్నీ కాల్ వచ్చేసి ఒక రాయి కింద అయితే ఉరికిపోతుంది అంతేకాకుండా స్లిషి మిస్ అయిందని కూడా తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి స్లిషి ఏమో ఒంటర్ అయితే ఉంటుంది సో అప్పుడే టీమ్ ఫ్లేయర్ వాళ్ళు వచ్చేస్తారు సో చుట్టూ ఏమో రౌండ్అప్ అయితే చేస్తారు స్లిషికి ఏం చేయలేదు అర్థం కాదు సో అప్పుడే స్లిషి కోపం వచ్చి సో మిగతా స్లిషిని అయితే అబ్జర్వ్ అయితే చేసుకొని టెన్ పర్సెంట్ జై గార్డ్ అయితే చేంజ్ అవుతుంది జై గార్డ్ వచ్చేసి తన స్పెషల్ మూవ్ యూస్ చేసి టీమ్ ఫ్లేయర్ వాళ్ళ యొక్క పోక్యుమెంట్స్ అన్నిటిని అయితే ఓడిస్తుంది సో ఇది చూసిన టీమ్ ఫ్లేయర్ వాళ్ళు పారిపోతారు ఈ బ్యాటిల్ వల్ల ఒక పెద్ద సౌండ్ అయితే వస్తుంది సో ఈ సౌండ్ విన్న బయని వచ్చేసి సౌండ్ వచ్చిన వైపు అయితే పరిగెత్తుతూ వెళ్తుంది మన హీరోస్ వచ్చేలోపు జై తన నార్మల్ ఫామ్ కి అయితే చేంజ్ అవుతుంది లిషీకి వచ్చేసి చాలా గాయాలైతే అయ్యుంటాయి ఇక్కడ మన హీరోస్ అందరూ అయితే ఎదురవుతారు సో శ్లిష్ కోసం అయితే వెళ్తుంటారు సో అప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది సో ఆ సన్ రైజ్ వచ్చేసి స్లిషి మీద అయితే పడుతుంది సో స్లిషి వచ్చేసి ఫుల్ రికవరీ అయితే అవుతుంది అది చూసిన బాని వచ్చేసి స్లిషిని తీసుకొని తీసుకుని హగ్ చేసుకుంటుంది ఇక్కడ వచ్చేసి టీమ్ ప్లేయర్ వాళ్ళకి తీవ్రంగా అయితే గాయాలై ఉంటాయి ఇక్కడ ఉన్న గ్రీన్ హెయిర్ అమ్మాయి ఇలా అంటుంది సో జై గార్డ్ పోంట్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది సో దాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు అని అంటుంది ఈ విషయాలన్నీ టీమ్ రాకెట్ వచ్చేసి రహస్యంగా అయితే వింటూ ఉంటారు ఇక్కడ మన హీరోస్ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు స్లాయర్ కి గుడ్ బై చెప్తూ ఉంటారు అదే సమయంలో ఎలా యాష్ కి అయితే ఎదురవుతారు కానీ ఎవరు దారిన వాళ్ళు అయితే వెళ్తుంటారు సో దీనికి రీజన్ వచ్చేసి అప్పటికి యాష్ కి ఎలా అయితే పరిచయం అయితే ఉండదు యాష్ వచ్చేసి స్నోబో సిటీ వైపు వెళ్తుంటాడు కానీ అదే సమయంలో స్లిషి వచ్చేసి బన్నీ హ్యాండ్ బ్యాగ్ లో నుండి రహస్యంగా అయితే చూస్తూ ఉంటుంది టీమ్ ఫ్లేర్ వాళ్ళు జైగడ్ యొక్క టెన్ పర్సెంట్ ఫామ్ ని ఒక వీడియో క్లిప్ తీసి వాళ్ళ యొక్క బాస్ కి అయితే సెండ్ చేస్తారు అప్పుడు వాళ్ళ బాస్ ఇలా అంటాడు సో జైగడ్ పోయిన మనం అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది సో ఇలా ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది సో గైస్ చూసారు కదా ఇదే ఎక్స్వైజ్ జెడ్ యొక్క మొదటి ఎపిసోడ్ సో మీకు ఎపిసోడ్ టూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా అయితే ఎపిసోడ్ అయితే చేస్తాను